ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్. ఈరోజు కతలాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సూరమ్మ ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించారు. సూరమ్మ ప్రాజెక్ట్ పనుల అలసత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ నాయకులతో కలిసి బైఠాయించారు. కార్యక్రమంలో కతలాపూర్ మేడిపల్లి రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కతలాపూర్ మేడిపల్లి మండల ప్రజల రైతుల వరప్రదాయనైనటువంటి కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ నుండి ప్రాజెక్టును పూర్తి చేసుకొని కుడి ఎడమ కాలువల ద్వారా 46,000 ఎకరాలకు సాగుని అందిస్తామని చెప్పని ఈ కలిగోట సూరమ్మ ప్రాజెక్టుకైతే 10,02,009 మంజూరు కాబడుతుంది. పక్క నాగర్జన చెరువు 2009 పూర్తయినప్పుడు కూడా ఈ గెలిచినటువంటి నాయకత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులు గాలే. 2018 ఎన్నికల కట్టే ముందు హరీష్ రావు గారి ద్వారా 10,000 మంది రైతులు తెప్పించి కలిగోట దగ్గర శిలాపలకు 2,204 కోట్లతో వేసి ఈ దసరాకే సాగుడిని అందిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ 4 దసరాలు హరీష్ రావు ఇచ్చినటువంటి హామీ పోయింది. 5వ దసరా రాబోతుంది. తట్టెడు మట్టిని కాల్వ కోసం జానెడు కాల్వ దవ్వడం కోసం చేసినటువంటి పాపాన్ని ప్రభుత్వం పోలేని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 2022 పూర్తయిన తర్వాత 22వ తేదీన 2020 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చెలో కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ అని కొడియడమ కాలువల పనులు ప్రారంభం చేయమంటే ప్రగతి భవన్ తలుపులు తెరుచుకొని కత్లాపూర్ మేడిపల్లి మండల రైతులకు పేరిట ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసుకొని అక్కడ సమావేశం ఏర్పడేసి కేసీఆర్ అదెంత పని ఈ దసరాకే వరద కాలువ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పని ఈరోజు 2 దసరాలు వేయినాయి. హరీష్ రావుది హామీ 4 దసరాలు వేయింది. కేసీఆర్ ముఖ్యమంత్రి హామీ దసరాలు 2 వేయినాయి. ఇప్పుడు కేసీఆర్ గారిది 3వ దసరా వస్తుంది హామీది, హరీష్ రావుది 5వ దసరా వస్తుంది. ఈరోజు సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడం లేదు. కుడి ఎడమ కాలువ నీటిని ఆపమంటే మొద్దు నిద్రపోయిన ఈ ప్రభుత్వం ఈరోజు 22వ తేదీ మీ నిరసన వ్యక్తం చేస్తున్నట్టు 2 రోజులు వచ్చి మట్టి వస్తున్నారు. దయచేసి మీరు చూడండి, ఇప్పుడు కాంట్రాక్టర్ వచ్చి ఇప్పుడు 2 రోజుల ముందు మట్టి పోసి నీళ్ళు ఆపాలంటే నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇప్పుడు చెరువు కట్టకు అప్పుడే ఆపమంటే అప్పుడు ఆపలేని పరిస్థితులు అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం. ఈరోజు ఆరాడు ఆ నెల 10 రోజుల కింద వర్షాల వల్ల ఇదే కత్లాపూర్ మేడిపల్లి మండలాల కనెక్టివ్ బొమ్మనగర బ్రిడ్జి ముంగట తెగిపోయింది. ఇప్పటికీ రాకపోకలు లేవు. కొత్తపేట రుద్రంగి మధ్యలో బ్రిడ్జి దగ్గర రాకపోకలు లేవు. ఎల్లంపల్లి ద్వారా వచ్చే కాలువ నాగన చెరువులో గండ్లు పడ్డాయి. మరమ్మతు చేసిన పాపను ఓలేరు. ప్రధానంగా కోన్రాపేట మండలంలో మూలవాగు పైన పెంటివాగు పైన 6 ప్రాంతాల్లో కల్వర్టులు తెగిపోతే తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేవు. ఇంకా రాకపోకలు లేవు. అంటే నెల 10 రోజులు అవుతున్నా మరి చెరువులకు గండ్లు పడ్డ కాడ కానీ రోడ్లు గండ్లు పడి బ్రిడ్జి దగ్గర గండ్లు పడి రాకపోకలు ఆగిపోతే కూడా ఈ ప్రభుత్వం తక్షణ యుద్ధ ప్రాతిపదికన తీసుకునే చర్యలు కూడా తీసుకోకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ వైపు నుండి రైతులు ఈ వైపుకు రావాలన్నా, పంటలు వేయాలనుకున్నా, ఈరోజు విత్తనాలు తీసుకుపోవాలనుకున్నా, వేసిన పంట తీసుకురావాలనుకున్నా, మండల కేంద్రాలకు పోవాలనుకున్నా, హాస్పిటల్కి పోవాలనుకున్నా, అసలు రాకపోకలు కూడా మరి మరమ్మతులు చేయలేనటువంటి ప్రభుత్వం ఉండేందుకు అని మేము అడుగుతా ఉన్నాం.